ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిగిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిని సాదరంగా పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని పట్టణంలోకి ప్రారంభోత్సవం చేయడానికి ఈరోజు అనకాపల్లి విచ్చేశారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిగిలు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. జయ హో జయ
ఆశయాలలో తల్లి విజయమ్మ ఆదర్శాలను పొలికి పుచ్చుకున్నోడు వచ్చరా. వరుసగా నాలుగవ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిగెల మరింతటి ప్రీతమ నాయకులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా నామికుడా విజయ పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదు లేని ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్మలు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు వరుసగా నాలుగవ ఏడాది వైఎస్ఆర్ చేయూత మారుతున్న అక్క చెల్లెమ్మల భవిత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేశారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని పేద నిరుపేదలకు నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వారి తండ్రి గారి విగ్రహం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి.
దయచేసి అందరు మీ మీ స్థానాల్లో కూర్చోవాలండి. అందరు మీ మీ స్థానాల్లో కూర్చోవాలి. స్వాగతోపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ శ్రీ రవి పటాన్ శెట్టి గారిని కోరుతున్నాం. వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆర్థిక సాయం అందించడానికి ఈరోజు అనకాపల్లి జిల్లా పిసినగాడ గ్రామానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనకాపల్లి జిల్లా ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికకి అలంకరించిన మంత్రివర్యులు, అధికారులు, ఇతర సభాదస్తులు, ముఖ్యంగా మీ అందరికీ నా నమస్కారాలు. అన్ని వర్గాల ప్రజల్లో సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా నవరత్నాలు ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. దీని భాగంగా వైఎస్ఆర్ చేత పథకం ద్వారా 45 నుండి 60 సంవత్సరాల వయసులు గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంవత్సరంలో 19,750 రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా నేటి వరకు 3 సార్లు ఈ జిల్లాలో సుమారు 116,000 మంది లబ్బిల ద్వారా 582.91 కోట్ల రూపాయలు చెల్లించిందమైంది. ఇప్పుడు 4వ సారి 218.31 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి సూచనలతో జిల్లా మంత్రులు మరియు జిల్లా ప్రజల ప్రతినిధులు సహకారంతో అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నది అని తెలియజేస్తున్నాను. నిరంతరం జిల్లా అభివృద్ధికి పాటలు పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ చేయుత ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మహిళా సాధికారత పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. ఇది జగనన్న పాలన ఘనత, మహిళల స్వావలంబనలో ఘన చరిత. మారి మారి స్త్రీ భవిత జగనన్న రాక తరువాత. అక్క చెల్లెమ్మల చేతుల్లో డబ్బులంటే ఆ కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు, అక్క చెల్లెమ్మలకు అదనపు ఆదాయం అంటే ఆ కుటుంబానికి ఆర్థిక ఆలంబనం. అక్క చెల్లెమ్మలకు గుర్తింపు గౌరవాలంటే ఆ ఇంటికి గుర్తింపు గౌరవాలు. ఇది జగనన్న నమ్మకం. అలా అక్క చెల్లెమ్మల కోసం తీసుకొచ్చిన అద్భుత పథకమే వైఎస్ఆర్ చేయూత. ఇప్పుడు ఒక్కసారి గమనించినట్లయితే ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో ఈ రోజు చిరునవ్వు కనిపిస్తా ఉన్నారు. ఈ రోజు అక్క చెల్లెమ్మలు మళ్ళీ నిలదొక్కున్నారు. ఈ రోజు గర్వంగా తలెత్తుకున్నారు. స్త్రీ జయముకు చిరు కానుక, దివలకిది వేడుక, చరితకు అరుదేయిక. 45 నుంచి 60 ఏళ్ల వయసు గల వారికి సరైన ఆర్థిక చేయూతనిస్తే వారి కుటుంబం, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని గట్టిగా నమ్మి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లోని అక్క చెల్లెమ్మల కోసం 2020లో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. ఈ పథకం కింద ఒక్కో అక్క చెల్లెమ్మకు ఏటా 18,750 రూపాయలు అందిస్తున్నారు. ఇంట్లో పని చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఆవులు కొనుక్కొని, పాలు అమ్ముకొని, నెయ్యి అమ్ముకొని బతుకుతున్నాం. ఇందులో భాగంగా 4వ విడతలో నేడు 26,98,931 మందికి 5,060.49 కోట్ల రూపాయలను నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చేయూత కింద ఇప్పటి వరకు అందించిన మొత్తం 19,189.59 కోట్ల రూపాయలు. పథకాలు రానప్పుడు సార్ చాలా ఇబ్బందులు కావడం, సరిగ్గా తింటానికి లేక, ఉండటానికి లేక, వ్యాపారం చేసుకుంటాను డబ్బులు లేక, పప్పుకి టీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ డబ్బు రుచి చాలా మాకు ఇబ్బంది లేకుండా పోతున్నాం. 4 విడతల్లో ఒక్కో అక్క చెల్లెమ్మకు అందిన మొత్తం 75,000 రూపాయలు. అక్క చెల్లెమ్మలు ఈ డబ్బుతో ఆర్థికంగా నిలదొక్కునేందుకు దేశంలోని అతిపెద్ద కంపెనీలు సహకారాన్ని, బ్యాంకుల నుంచి రుణ సహాయాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు జగనన్న. అమూల్, రిలయన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, హెచ్యుఎల్, ఆజియో,
మహేంద్ర, కేతి, టానిజర్, గ్రామీణ వికాస కేంద్రం, హీపర్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది జగనన్న ప్రభుత్వం. గతంలో మహిళలంటే బయటకు రాని వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి అన్ని రకాలుగా వ్యాపారం చేసుకుని చక్కగా అభివృద్ధి చెందుతున్నారు. దీని ద్వారా అక్క చెల్లెమ్మలకు సరికొత్త ఉపాధి అవకాశాలు. కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారం, పాడి పరిశ్రమ, గొర్రెలు మేకల కొనుగోలు, వాటి పోషణ, ఆహార ఉత్పత్తుల తయారీ, ఇతర చిన్న జీవనోపాధులు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు వివిధ జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడిన అక్క చెల్లెమ్మలు 16.55 లక్షల మంది. దేవతను అభ్యాస్తాన్ని తర్వాత ఆసరా కూడా అందుకున్నాను. అన్ని విధాల సహకారంతో అతని మీద భరోసాతో నేను బతుకున్నాను సార్. అక్క చెల్లెమ్మల కుటుంబ ఆదాయాలు నెలకు 7,000 నుంచి 10,000 రూపాయల వరకు పెరిగాయి. ఈ 58 నెలల్లో వివిధ పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలకు జగనన్న అందించిన మొత్తం లబ్ధి 2,77,870 కోట్లు. ఇది మహిళా సాధికారతలో సరికొత్త అధ్యాయం. జగనన్న పాలనలో మన మహిళలు అయ్యారు మకుటం లేని మహారాణి. అక్క చెల్లెమ్మల ప్రగతి నా భూతో నా భవిష్యతి. ఇది జగనన్న ఖ్యాతి. మహిళా సాధికారతలో జగద్విఖ్యాతి. దట్ వాస్ వండర్ఫుల్ ఏవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నా, ఈరోజు అనకాపల్లిలో అనకాపల్లి నడిబొడ్డున నిల్చొని మాట్లాడుతున్నావు అన్నా, దీనికి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన నాకు ఇక్కడ మా ప్రజానీకం ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు జీవితాంతం రుణపడి ఉంటానని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మా అనకాపల్లి ప్రాంతానికి మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధిని నేను ఏ దేశంలోని చూడలేదన్నా. నేను ఎన్నో దేశాలు తిరిగాను. ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్రం అనాలా, ఒక దేశం అనాలా అనేటువంటి విధంగా మీరు అభివృద్ధి చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని జీవితాంతం గుండెల్లో చూసుకుంటారన్నా. అదేవిధంగా ఎన్ని పథకాలన్నా, ఎంత సంక్షేమమన్నా, ఇంత సంక్షేమం ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కూడా చేస్తుండరన్నా. ఈ 5 సంవత్సరాల్లో మీరు చేస్తున్న ఈ అభివృద్ధిని మన దేశమే కాదు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ పైనే చూస్తుందన్న. దీనికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇంకొక 30 రోజులు వెయిట్ చేస్తున్నారన్నా. 30 రోజుల పాటు మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చూపించడానికి ఇక్కడికి ధరలు వచ్చారన్నా. మీ అందరి కోసం, మీకోసం మా కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఈ 30 రోజులు కష్టపడి మరో 5 సంవత్సరాలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత అనకాపల్లి కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ఒకే మాట మీద ఉండి నేను 90 రోజుల నుంచి గడప గడపకి తిరుగుతున్నాన్న. ఏ గడప తిరిగినా కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒకటే మాట జగనన్న. ఇంత ఇంత స్పందన నేను ఎక్కడా చూడలేదన్నా. దీనికి మీరు చేస్తున్న అభివృద్ధికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా మీరు మీకు మీరంతా జీవితాంతం ఉండాలని, మేమందరమే మీకోసం పనిచేస్తామని మాట ఇస్తున్నాను అన్నా. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్. స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దివంగత మహానేత
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుబిడ్డ, మన ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం ఒకడుగు ముందుకు వేస్తానంటే నేను పేదవాడి కోసం 10 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి మన అందరి ముందు నిలబడినటువంటి జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులకు ప్రజాప్రతినిధులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ నాయకులకు పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4 విడతల్లో 75,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు చేయూతనిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పటికే 3 విడతలు పూర్తి చేసి ఆఖరి విడతగా 18,750 రూపాయలు మన అనకాపల్లి నియోజకవర్గ సాక్షిగా ఈ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మంది మహిళలకు అందిస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమమే కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగనన్న అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే 5 సంవత్సరాల కాలంలో ఒక నాయకుడు పేదవాడి కోసం 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా. 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ ఒక్కరన్నా వచ్చి ఇది ఫలానా పార్టీ వాళ్ళకే ఇచ్చారు, ఫలానా కులాన్ని వాళ్ళకే ఇచ్చారు, ఫలానా ప్రాంతాన్ని వాడికే ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా? లేదా ఈ 2,77,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి అన్న అవినీతి జరిగింది అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సభ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏమనుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి విచ్చేశారు. ఎన్నికల ముందు 2019 సంవత్సరంలో ఎన్నికల ప్రచార సభకి అనకాపల్లి విచ్చేసినప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చారు, నాకు అవకాశాన్ని ఇవ్వండి, నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాను, అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఉంది. ఇక ఇప్పుడే మాట్లాడినటువంటి కలెక్టర్ గారిని చూశారు, ఒక జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పి ఎప్పుడన్నా అనకాపల్లిలో నివాసం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పని అడుగుతా ఉన్నా. పరిపాలనని అంత దగ్గరికి తీసుకొని వచ్చారు, పరిపాలన వికేంద్రీకరణ చేశారు, ప్రజలకు అందుబాటులోకి పరిపాలనని తీసుకొని వచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానివ్వండి, లేదా గ్రామీణ ప్రాంతాలైనటువంటి అనకాపల్లి మండలం, కసింకోట మండలాలకు సంబంధించి కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కానివ్వండి, ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమం కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక 5 నిమిషాలని దాంతోపాటు ఈరోజు రానటువంటి కార్యక్రమాలు, చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, రేపు ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం, మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వస్తూ ఉన్నారు. చాలామంది అడిగారు
జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ప్రతిపక్షాలన్నీ కలిసాయి, అన్ని రాజకీయ పార్టీలు కలిసాయి, మీ జగనన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుపడాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ ఎదురుగా జగన్మోహన్ రెడ్డి ఉండాలి తప్ప మరొకరిని చూసి భయపడేటువంటి ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సో తప్పకుండా అందరం నడుం బిగిద్దాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటిది అది ఒక చారిత్రాత్మక అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చాలామంది నా సోదరుడు భరత్ని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత చాలామంది అడిగారు అనకాపల్లికి భరత్ని పెట్టారు, అన్నా నీ పరిస్థితి ఏంటి, నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు, నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలామంది అడిగారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నా, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల కోసం పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే నా చారిత్రాత్మక అవసరం. ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి, దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరి తలరాత్రులు భగవంతుడు రాస్తాడు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి వేలాది మంది మహిళా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చి మరి వారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైనటువంటి రెండో అతిపెద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయినటువంటి అనకాపల్లికి సంబంధించి ఒక నూతనంగా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానివ్వండి లేదా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లో, ఎందుకంటే ప్రధానమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి అనకాపల్లి మార్కెట్ యార్డ్లో షాపింగ్ కాంప్లెక్స్లు కన్వెన్షన్ సెంటర్ కడితే బాగుంటుందని చెప్పి మార్కెట్ కమిటీ సోదరులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి అందరూ కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారిని. వారిని కోరుతా ఉన్నా ఒక 5 కోట్ల రూపాయలు దానికి తమరు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే పక్కనే ఇప్పుడు కసింకోటలో ఉన్నటువంటి శారదా నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే అసంపూర్తిగా ఆగిపోయిందో దానికి ఒక 3 కోట్ల రూపాయలు కావాలని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని దాన్ని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా. అలాగే రేబాక నుంచి కొప్పాక వరకు డబుల్ రోడ్ చేస్తే ఇప్పటికే అనకాపల్లికి సంబంధించినటువంటి కలెక్టరేట్ కానివ్వండి, ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, దానికి ఒక 3 కోట్ల రూపాయలు కూడా వెచ్చించాలని చెప్పి కోరుతా ఉన్నా. 2 ప్రధానమైనటువంటి రహదారులు అనకాపల్లికి సంబంధించి ఏదైతే బౌలివాడ నుంచి తుంపాల వరకు వెళ్ళేటువంటి రోడ్డు, అలాగే తుంపాల నుంచి బొజ్జన్నకొండకు వెళ్ళేటువంటి రోడ్డుకి సంబంధించి ఒక 4 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అలాగే ఇక్కడే పక్కనే కసింకోటలో జగనన్న కాలనీలు నిర్మాణం చేశాం, 800 ఇళ్ళు నిర్మించినటువంటి ఆ కాలనీకి శారదా నది ఒడ్డున ఉన్నటువంటి ఆ కాలనీకి రీటైనింగ్ వాల్ కూడా ఒక 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది. మరి ఈ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని వాటిని శాంక్షన్ చేయాల్సిందిగా, ఇంకా రానటువంటి కాలంలో మళ్ళీ ఎన్నికలై మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అనకాపల్లి వచ్చినప్పుడు మరిన్ని హామీలు వారిని అడిగి నెరవేర్చుకునేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ స్థాయినిచ్చి ఇంత భవిష్యత్తునిచ్చి ఇంత హోదానిచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జగన్.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మహిళా లబ్ధిదారుల ముఖాముఖి. నాకు ఈ అవకాశం ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాది అనకాపల్లి జిల్లా కోటవర్తుల మండలం రామచంద్రపాలెం గ్రామం అండి. నా పేరైతే రమణమ్మ అండి. అట్లాగనే అన్నగారు ఇచ్చినట్టు వర్తమానం ఏంటంటే మైలీలకి కోటవర్తుల పాదయాత్రలో అన్న ఇచ్చిన మాట ఏంటంటే ఏ అక్క జల్లి కంటి నీరు కూడా నేను చూడకూడదు అని బేక్రమగా అన్నగారు మాట ఇచ్చి ఉన్నారు. మాట ఇచ్చిన ప్రకారముగా మనకి ఆ 9 నవరత్నాలు ప్రవేశించబెట్టడం జరిగింది మన అన్నగారు. అందులో 6 రత్నాలు నేను పొందానండి. 6 రత్నాల్లో ఏ రత్నం ప్రధానముగా అంటే శయ్యోత ఫస్ట్ విడత 18,750 రూపాయలు నా ఖాతాకి అన్న జమ చేయడం జరిగిందండి. ఆ ఖాతాకి వేసిన డబ్బులలో నేను స్త్రీనిధి లోను తీసుకొని నేను ఒక గీతపై ఒక జీడి తోటను కవులకు తీసుకోవడం జరిగిందండి. అలాగేనే 3 సంవత్సరాల కవులకు తీసుకున్న తోటలో నాకు 20,000 రూపాయల ఆదాయం వచ్చిందండి. అట్లాగనే 2 విడత ఇచ్చినట్టే చేయూతలను చేయూత పథకంలోనండి నాకు 18,750 రూపాయలు మళ్ళీ నా ఖాతాకి అన్నగారు వేయడం జరిగిందండి. అలాగే ఎస్సీ ఎస్టీ పండలో ఉన్నతిలోను 30,000 రూపాయలు తీసుకొని అలాగే చేయూతకి వేసిన డబ్బులు నేను పాడి గీతను కొనుక్కున్నానండి. అలాగనే అట్లాగన్న నేనైతే 3వ విడత వేసినట్టు డబ్బులు అన్న నేను రేకుల షెడ్ గేదెకి వేసుకోవడం జరిగిందండి. అట్లాగేనన్న నాకు వచ్చినట్టు రైతు భరోసు అన్న 3 విడతలుగా మీరు వేసారండి. 3 విడతలుగా వేసినట్టు అమౌంట్ మొత్తంగా ఎంత తెలుసా అన్న 40,500 రూపాయలు నా అకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న. అట్లాగనే నాకు వచ్చినట్టు వైఎస్ ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి 480,000 రూపాయల ఆసరా నాకు ఇవ్వడం జరిగిందన్న. అట్లాగనన్న నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్న నాకు వచ్చిన భాగం 44,000 రూపాయలు నేను నగదు పొందడం జరిగిందన్న. అట్లాగనే అన్నిచ్చినట్టు పథకాలు 90,50,000 రూపాయలు ఈ 4 సంవత్సరాలను కూడా పింఛనిగానా ఇంటికి అందించడం జరిగిందన్న. అట్లాగనే నా కోడలకి హౌసింగ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్న. ఆ ఇల్లుకి వచ్చి 80,000 రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లు చేయడం జరిగిందన్న. అట్లాగనే అన్న నేను పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఎస్సీకి చెందిన మహిళ కుటుంబం నుంచి వచ్చిన మహిళాశ్రాలన్న. అట్లాగనన్న నాకిచ్చినట్టు సైసమ్మ పథకాల ద్వారాగానే నేను అభివృద్ధి పడన్న. 4 సెంట్ల భూమి నేను కొనుక్కోగలిగినానన్న. అట్లాగేనన్న 4 సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్న. నాని నవరత్నాలు 6 నేను పొందానన్న. నేను సీపుర బల్లలో కోసుకుండి పేద మహిళనన్న. నేను తాటనారు కొట్టుకునే మహిళలన్న. అన్న మీకు ఒక్కసారి మరొక్కసారి ఇటువంటి పథకాలు మాకు ఇచ్చినారు కదన్న. అన్న నీ రుణం మేము తీర్చుకోలేమన్నా. అన్న నాకే కాకుండా అన్న నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు 100 పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్న. అన్న 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్న నేను కోరుకుంటున్నానన్న. అంతేకాదన్న నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలకి వెళ్ళినప్పుడు కాలు ఇరిగిపోయిందన్న. ఇరిగిపోయినప్పుడు అన్న నాకు 2 మగపిల్లలన్న. అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చిడాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న. నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు. అమ్మ నీ కాలు ఇరిగిపోయింది, నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకు ఎవరిస్తారమ్మ అప్పని నా కొడుకులు అడిగినప్పుడు బాబు బీరువా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రండి, అచ్చిడాక్టర్ హాస్పిటల్లో మీరు మాట్లాడండి, నా కాలుకు వైద్యం చేస్తారన్న. నా కాలుకు 4 రాడ్లు వేశారన్న. నా కాలు ఇంకా కూడా మానలేదన్న. ఈ మాట చెప్పదలుచుకొని నేను వచ్చానన్న. అన్న చేసిన మేలులో
ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ముసలోళ్ళకి, అవ్వకి, అయ్యకి, అబ్బకి అందరికీ కూడా ఈ 4 సంవత్సరాల మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాల మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా. అట్లాగనే అన్నా మీరిచ్చినట్టు సంక్షేమ పథకాల ద్వారా అన్నా అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటా అన్నా. మీరిచ్చినట్టు జీవనోపాతి ద్వారా 4 సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా. ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా. కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టావు, నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినవన్నా అన్నా. ఇంకా మాకు ఇంకేం సంతోషం అన్నా. అన్నా నాతో వచ్చిన సాట మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా అన్నా. నాను ఈ నీ అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాల మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గారు నిజంగా ఉంటే మన జగనన్న గారిని మనం మర్చిపోకుండా మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయ సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా మా నాన్న కావాలి రావాలి మాట తప్పని వాడు మడవ తిప్పని వాడు అని మాట ఇచ్చినాడు మా నాన్న. అన్నా మరి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్నా. ధన్యవాదాలమ్మా. మరొక మహిళా లబ్ధిదారుల ముఖాముఖి అన్నా. నమస్తే అన్నా. అన్నా ఈ 45 సంవత్సరాలు వైఎస్ఆర్ చేయూత ఇవ్వడానికి మా నాన్నగారు మన అనకాపల్లి జిల్లా ఏం చేసినందుకు మన అక్క చెల్లెళ్ళందరి తరపున ఒకసారి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అన్నా అన్నా నీవు మా 45 సంవత్సరాలు నిండిన మహిళలకు మీ పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం మాకు మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలు అనే వరంలో ఒక వరం వైఎస్ఆర్ చేయూతని మాకు అందించడానికి ఫస్ట్ విడతన్నా 18,750 నేరుగా నా అకౌంట్లోకే వచ్చిందన్నా. అన్నా అన్నా దానితో పాటు నేను 50,000 సిఐఎఫ్ తీసుకొని ఫస్ట్ విడత పెద్ద ఆవును కొనుక్కున్నానన్నా. ఇంతకు ముందైతే నాకు చిన్న ఆవు ఉండేదన్నా. ఆ ఆవుతో చాలీ చాలని బ్రతుకులా ఉండేదన్నా నా బ్రతుకు. అయితే ఇంటి ఖర్చులకు కూడా సరిపోలేని అవసరాలు ఏదైనా పెట్టుబడి పెట్టుకుందామంటే అప్పు తెస్తే అప్పు తీర్చుకోలేమో అని భయపడేదన్నా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ చేయూత అనే వరాన్ని మాకు ఇచ్చిన తర్వాత 18 సిఎఫ్ తీసుకొని పెద్ద ఆవును కొనుక్కొని నెలకి 10,000 ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా ఈ వేళ నేను. అన్నా రెండోసారి మళ్ళీ చేయూత నేరుగా నా అకౌంట్లోకి రావడంతో శ్రీనిధి కూడా 50,000 తీసుకొని ఇంకొక ఆవును కొనుక్కున్నానన్నా. దానితో నెలకి 20,000 ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా. అన్నా అదే టైంలో మీరు ఆసరా కూడా నా అకౌంట్లోకి వచ్చిందన్నా. నాకు 8 లక్షలు నా గ్రూప్కి ఆసరా తగిలిందన్నా. తగలడంతో నా వాటాగా 62,000 వచ్చిందన్నా. అయితే ఫస్ట్ విడత 15,500 రూపాయలు వచ్చిందన్నా. దానితో కుట్టు మిషన్ కొనుక్కున్నానన్నా. కుట్టు మిషన్ కొనుక్కొని ఇంటి దగ్గరే కుట్టుకుంటూ 9,000 ఆదాయాన్ని సంపాదిస్తున్నానన్నా. అంతేకాదన్నా మీరిచ్చిన ఈ చేయూతలో ఆసరాలో 15,500 రెండో విడత తీసుకొని ఈ ఆవుల మీద రాబడితో నేను ఒక నాటావును కొనుక్కున్నానన్నా. ఆ నాటావుతో సేంద్రీయ ఎరువు తయారు చేసుకొని ఇంటూరు చుట్టూ కూరగాయలు పండించుకొని ఒక ఎకరా వరి చేను ఉడుచుకుంటున్నానన్నా. ఆ వరి పొలంలో నేను తినగా 25,000 సంవత్సరానికి ధాన్యం అమ్ముకొని నా మీరు వచ్చిన తర్వాత నాకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చిందన్నా. ఇంతవరకు నేను అంత ఆదాయం తీసుకోలేదన్నా.
నిజంగా మీకు చాలా చెప్పుకోలేకపోతున్నాను అన్న. నిజంగా అన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట రావట్లేదన్నా అన్న. అయితే అంతేకాదన్నా, మీరు మూడవ విడత ఇచ్చిన చేయూత ఆసరా రెండో కలిపి నేను ఆవులకు షెడ్ వేయించున్నానన్నా. వీటి మీద వచ్చిన రాబడితో 80,000 పెట్టి నేను షెడ్ వేయించుకున్నానన్నా ఆవులకి. అంతేకాదన్నా, మీరు ఇచ్చిన ఆసరా డబ్బులు ఆల్రెడీ మా అకౌంట్లో ఉన్నాయన్నా. ఇప్పుడు మీరు బటన్ నొక్కితే ఈ చేయూత కూడా మా అకౌంట్లోకి వస్తుందన్నా. ఆ డబ్బులతో నేను ఆవులకి మిషన్ కొనుక్కుందాం అనుకుంటున్నానన్న, గడ్డి మిషన్ అన్న. అన్నా ఇన్ని విధాలు మాకు. అంతేకాదన్నా, ఈ వ్యవసాయానికి పెట్టుబడిగా మీరు, మేము పాస్ పుస్తకాలు ఒట్టుకొని పెట్టుబడి టైంలో డబ్బులు లేని పరిస్థితిలో పాస్ పుస్తకాలు పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చి వ్యవసాయాన్ని పెట్టుబడి పెట్టేవారు అన్న. కానీ ఇప్పుడు మాకు ఆ అవసరం లేకుండా నేరుగా మా అకౌంట్లోకి రైతు భరోసా వస్తుందన్నా 13,500. దానితో ఇప్పటి వరకు నేను 54,000 లబ్ధి పొందానన్నా. దానికి వ్యవసాయం పెట్టుబడి పెట్టుకొని దర్జాగా బతుకుతున్నామన్నా. మా అన్నయ్య ఇచ్చాడని అన్నా, మీరు ఇచ్చిన మొత్తం డబ్బులు నాకు 190,000 అన్నా. దానిని రెట్టింపుగా 360,000 చేసుకొని ఆదాయాన్ని భూమిని కౌలుకి తీసుకొని ఇంకా వ్యవసాయాన్ని వృద్ధి చెందేలా చేస్తానన్నా నేను అన్నా. ఇంతే కాదన్నా, మా అమ్మకి ముగ్గురమే కూతుర్లమే అన్నా. అయితే ఆ ముసలిదానికి ఎలాగొస్తాయన్న డబ్బులు? మీరు పెద్ద కొడుకులా ఇచ్చి ఆవిడని ఆదుకున్నారన్న. ఇప్పటి వరకు మీరు ఆవిడకి ఇచ్చిన డబ్బులు 150,000 అన్నా. ఆ 150,000 సంక్రాంతికి మా ముగ్గురు కూతుర్లు వెళ్తే అన్నా మాకు 15,000 వస్తుందన్న బట్టలు తీసుకోమని ఆవిడ చేతుల మీదగా. అంతేకాదన్నా అన్న, మా అమ్మకి 1 ఎకర భూమి ఉందన్న, దానికి రైతు భరోసా 54,000 వచ్చిందన్న. అన్న నేను బయటకు వెళ్ళి పనిచేయలేనన్న, నాకు ఈ నొప్పులు వచ్చాయి. అందువల్ల మన ఆరోగ్య రక్ష ద్వారా కీళ్ళ నొప్పులు మాత్రం అమ్మకి నాకు తీసుకుంటామన్నా. అంతేకాదన్నా, నేను మా ఆయనకి షుగర్ మాత్రలు కూడా తీసుకొని ఈ విధంగా 1,500 సేవ్ చేసుకుంటున్నామన్నా ఆరోగ్య రక్ష ద్వారా. అన్నా నేను సారీ అన్నా, నా పేరు శంకర వెంకటలక్ష్మి అన్న. మాది కండివరం గ్రామం, చీడికాడ మండలం అన్న. పేరు మర్చిపోయాను సారీ, మిమ్మల్ని చూసిన ఆనందంలో మా చీడికాడ మండలాన్నే మర్చిపోయాను అన్న. అన్నా 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 అయితే అన్నా అన్నా ఈ విధంగా మాకు ఇంత ఆసరాన్నిచ్చి మా కోసం అనుక్షణం శ్రమించి మమ్మల్ని ఇంత వృద్ధిలోకి చెంది మా గౌరవాన్ని, మా ఆడపిల్లల గౌరవాన్ని పెంచి మమ్మల్ని ఒక హాదాలో చూడాలని మీ కలను మేము ఎప్పుడూ నెరవేరుస్తూ ఉంటామన్నా. అన్నా మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యమన్నా. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ మీ చల్లని చూపులే మాకు శ్రీరామ రక్ష అన్న. అన్నా అన్నా జై జగనన్న, జై జై జగనన్న, జై జగనన్న. ధన్యవాదాలమ్మ. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల భవితను మారుస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అక్క చెల్లెమ్మలందరి జీవితాలలో ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య నా అక్క చెల్లెమ్మల
ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ 58 నెలల పరిపాలనలు ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, ఈ 14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ, ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయను కూడా ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్ళు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు. కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు,
వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ నాలుగేళ్లలో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కేకోటపాడులో ఇదే చేయుతానే ఈ ప్రోగ్రామ్ గురించి ఇదే జిల్లాలోనే చెప్పా ఈ రోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా 75,000 గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ నాలుగో విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే అక్క చెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు మల్టీనేషనల్ కంపెనీస్తో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీసీ కానీ రిలయన్స్ కానీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ హిందుస్థాన్ లీవర్ కానీ ఇలా రకరకాల కంపెనీలతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటునిస్తూ ఆ కంపెనీలతో టైఅప్ చేయించడము బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడము ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు గవర్నమెంట్ ఎలాగో ఇస్తూ ఉంది కాబట్టి అదే అక్క చెల్లెమ్మకే ఇస్తూ ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాల అండదండలు బ్యాంకుల దగ్గర నుంచి ఈ కంపెనీల నుంచి కూడా ఇప్పిస్తూ ఏకంగా 169,000 మంది కిరాణా షాపులు అక్క చెల్లెమ్మలు పెట్టుకుని ఈ రోజు నడుపుతూ ఉన్నారు 85,630 మంది అక్క చెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తూ ఉన్నారు 380,466 మంది అక్క చెల్లెమ్మలు గేదెలు కొన్నారు ఆవులు కొన్నారు 134,514 మంది అక్క చెల్లెమ్మలు మేకలు కొన్నారు 88,923 మంది అక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన వ్యాపారాలు చేస్తా ఉన్నారు 398,422 మంది అక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కి సంబంధించి వ్యాపారాలు చేస్తా ఉన్నారు మరో 259,997 మంది అక్క చెల్లెమ్మలు మిగిలిన రకరకాల రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతా ఉన్నారు అంటే అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఎప్పుడూ జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడతా ఉంది ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగవ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు
ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూసేందుకు నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చేయూత పథకం ద్వారా, ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే వారిలో, అంటే ఇదే అక్క చెల్లెమ్మల్లో, ఇదే అక్క చెల్లెమ్మల్లో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్క చెల్లెమ్మలు, ఈ 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఇదే నవరత్నాల ద్వారా, మీ బిడ్డ ఇస్తా ఉన్న ఇదే నవరత్నాల ద్వారా ఇదే 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు మరో 29,588 వేల కోట్ల రూపాయలు ఇతర నవరత్నాల ద్వారా కూడా లబ్ధి పొందారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇదే అక్క చెల్లెమ్మలు, ఇదే అక్క చెల్లెమ్మలు, ఇదే 33 లక్షల మంది ఇదే అక్క చెల్లెమ్మలు వారి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు మరో 56,188 కోట్ల రూపాయలు కూడా మంచి జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ప్రతి అడుగు కూడా, ప్రతి అడుగు కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈ 58 నెలల కాలంలో ఆ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్క చెల్లెమ్మల భద్రత పరంగా వారందరి సాధికారతకు లక్ష్యంగా ఈ 58 నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్క చెల్లెమ్మ, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లో
యాభై శాతం చట్టం చేసి మరి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. గత ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసే మనసే లేదు. ఏకంగా చట్టం చేయాలని, యాభై శాతం పదవులు నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలని, యాభై శాతం నామినేషన్ వర్కులన్నీ నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చే విధంగా చట్టం చేయాలని, ఇలా చేయాలి అని మనసే లేదు గతంలో గత ప్రభుత్వానికి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో తొలిసారిగా, గతంలో ఎప్పుడూ కూడా చూడనట్టుగా, చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా, చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా కేవలం మీ పిల్లలను మీరు బడికి పంపిస్తే చాలు, ఆ పిల్లలకు మంచి మేనమామగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా మీరు పిల్లలను బడికి పంపిస్తే చాలు, స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మీ బిడ్డ మారుస్తాడు. మీ పిల్లలను కేవలం మీరు బడికి పంపిస్తే చాలు, ప్రోత్సాహకరంగా అమ్మఒడి అనే పథకం తీసుకువచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు, ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన ప్రభుత్వం, ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే కాదు, దేశంలోనే ఎక్కడా లేదు, రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గతంలో చూసిందీ లేదు. కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగిన మార్పు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు, ఆ అక్క చెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు, ఆ పెద్ద చదువులు చదవాలి ఆ పిల్లలు, ఆ పిల్లలు పెద్ద చదువులు చదవడానికి ఏ తల్లి తండ్రి అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు, ఆ పెద్ద చదువులు చదవాలి, చదివినప్పుడే ఆ పిల్లలు తలరాతలు మారుతాయనే ఆలోచన చేసి ఆ అక్క చెల్లెమ్మల పిల్లల కోసం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే పథకం, జగనన్న వసతి దీవెన మొదలు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ కళ్యాణ మస్తు షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ కూడా నా అక్క చెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఆ చదువుల కోసం ఏ అక్క చెల్లెమ్మ ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలను ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయిని కూడా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు, ఎప్పుడూ చూడలేదు, దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు జరిగి ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్లుగా ఏకంగా 18% అక్క చెల్లెమ్మల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరిపోసి ఆ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా 99.83% రుణాల రికవరీతో, 99.83% రుణాల రికవరీతో
దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు దేశంలోనే నెంబర్ 1 గా ఈ రోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే మన ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశము కూడా గతానికి ఇప్పటికి తేడా చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మందికి నా అక్క చెల్లెమ్మలకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నా అక్క చెల్లెమ్మలకు ఆ తోడుగా ఉంటూ వారి ఆర్థిక పటిష్టతకు ఈ 4 ఏళ్లలోనే ఏకంగా 19,190 కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి పనులు జరిగాయా ఇలాంటి చేయూత అనే పథకం ఎప్పుడైనా చూశారా అనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. అలాగే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు ఒక చెల్లెమ్మలకు నా ఈబీసీ ఒక చెల్లెమ్మలకు వారికి కూడా ఏటా 15,000 రూపాయలు ఇస్తూ కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు కూడా తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ కూడా చూడని విధంగా అడుగులు పడతా ఉన్నాయన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు. ఈ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ఇలాంటి స్కీమే లేదు. సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద కేవలం ఈ 4 సంవత్సరాలలోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఇలా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇల్లు కూడా నా అక్క చెల్లెమ్మలకు నిర్మిస్తా ఉన్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విశేషమని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా కనీసం 1 సెంట్ అయినా భూమి 1 అక్కచెల్లెమ్మలకైనా ఇచ్చాడా అంటే ఇలా 2 చేతులు పైకెత్తారా? ఇచ్చాడా అంటే ఇచ్చింది 0, కట్టింది 1/2 ఇల్లు. చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చరిత్రలో తొలిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ భద్రత విషయంలో ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాం. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా
దిశా పోలీస్ స్టేషన్లు, దిశా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ వ్యవస్థ నెలకొల్పింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఏకంగా 130 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, ఈరోజు ఏకంగా 130 లక్షల మంది అక్క చెల్లెమ్మలు వాళ్ళ ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది. ఏ అక్క చెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా కూడా ఆ ఫోన్లో SOS బటన్ నొక్కినా లేక 5 సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా ఆపదలో ఉన్న 35,000 మంది అక్క చెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడినందువలన ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన సన్నివేశం కేవలం ఈ 58 నెలల్లో 35,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గ్రామ గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా సేవా సారథులుగా మన సచివాలయాల్లో కానీ మన వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా అందులో ఏకంగా 50% అందులో ఏకంగా 50% చదువుకున్న మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏకంగా 50% ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ చూసిన, వాలంటీర్ల వ్యవస్థ చూసిన ఏకంగా 50% పైచిలకు ఉద్యోగాలు నా చెల్లెమ్మలవికే, నా చెల్లెమ్మలే ఇరుగు పొరుగున ఉన్న నా చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఈ 58 నెలల కాలానికి ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రభుత్వ పథకాలు మీకు ఎలాంటి లంచాలు లేకుండా, మీకు ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు మీకు నేరుగా అందే పరిస్థితి ఉంటుంది అని 58 నెలల కిందట మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీకెవరైనా చెబితే మీరెవరైనా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా రెండు చేతులు పైకి ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగిస్తూ ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. 265,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తా ఉంది. 265,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే నా అక్క చెల్లెమ్మలకు అందింది అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. 265,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చేసింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందే అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, మీ కుటుంబ సభ్యులతో మీరంతా కూడా బ్యాంకులకు వెళ్ళండి,
బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకుల్లో మీ బ్యాంక్ మేనేజర్లను 10 సంవత్సరాల పాటు మీ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన, 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలన. 10 సంవత్సరాల స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంట్ కు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా అని చెప్పి చూడండి అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 అదే మీ బిడ్డ పాలనలో, అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంట్లోకి వచ్చిందో కూడా మీరే గమనించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరగని మార్పు, ఎప్పుడు చూడని విషయాలు ఈ 58 సంవత్సరాలలోనే 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తా ఉంది. కాబట్టే లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం గణాంకాలు కూడా చెబుతా ఉన్నాయి. కాబట్టి సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు వల్ల అయితేనేమి, ఆ అక్క చెల్లెమ్మల స్వయం కృషి అయితేనేమి, ఈ రెండు కలవడంతో ఈరోజు నా అక్క చెల్లెమ్మలు లక్షాధికారులై ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిక్కటి చిరునవ్వులతో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారత పరంగా, అక్క చెల్లెమ్మల సాధికారత పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క మహామిని మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని చెప్పి రంగురంగు కాగితాలు చూపించడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం కాదు, ఆ పరిస్థితులను మార్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ఎన్నికల్లో ఏదైతే చెప్పామో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో, ప్రజల ముందుకు ఏదైతే తీసుకొని పోయామో, ఆ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏకంగా 99% హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు, మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారు పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు, చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కళంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి.
కారులు మార్చినట్టు భార్యలను మార్చేది, కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా. 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని, రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు. అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు టీవీలలో. ఒక చెయ్యి వస్తుంది, ఆ తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది. వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది, ఆ చెయ్యిని పట్టుకుంటుంది. పట్టుకొని బాబు వస్తున్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు. ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద, ప్రతి సిలిండర్ మీద నెలకు 100 రూపాయలు చెప్పున సంవత్సరానికి 1200 రూపాయలు, 5 సంవత్సరాలలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా 2014లో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు, మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. 25,000 ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు, ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు, పండంటి బిడ్డ అనే పథకం. పేద గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తామని చెప్పి చెప్పారు. ఇవన్నీ 2014 మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి. బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు. నేను చెప్పినవన్నీ కూడా నేను చెప్పేటివి కాదు, 2014లో ఇదే చంద్రబాబు గారు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి
ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో 2014 లో ఇచ్చిన ఈ వాగ్దానాలల్లో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరిని కూడా నేను ఇలా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇద్దరు కలిసి 2014 లో మానిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మల కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలు చేశారు పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తూ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి గ్యాస్ సిలిండర్ల మీద సంవత్సరానికి 1200 12 సిలిండర్ల మీద నెలకు 100 రూపాయలు సంవత్సరానికి 1200 రూపాయలు 5 ఏళ్ళు కలిపి 6000 రూపాయలు గ్యాస్ సిలిండర్ల మీద 6000 రూపాయలు సబ్సిడీ అన్న వీరు అక్క చెల్లెమ్మలకు 1 రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్క చెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25000 రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా ఇలా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం మోసం దగ దగ ఇవి చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది చివరికి వీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు కుటీర లక్ష్మి అంటారు అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది మహాలక్ష్మి వెళ్ళిపోయింది ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం
బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం. అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజమోసం. పెన్షన్ను కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది 1000, ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు 2 నెలల ముందు మాత్రమే 2000 చేసి 2000 ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు. ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగ ఒక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంతిస్తామని, బీసీ అక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. ఇదే బాబు, ఇదే దత్తపుత్రుడు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా ఒక పెద్ద సున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సామాజిక వర్గాలు కానివ్వండి, అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి, వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే, వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఫలాని మంచి చేశా కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు వీరిద్దరికీ. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పినా, ఆయన పాలన గురించి అడిగినా, గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, కానీ ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు, గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీము లేని పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 55 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందు కూడా ఈరోజు ఉంచడం జరిగింది. ఇది మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం, మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమని కోరుతూ, రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నికల సీజన్ కాబట్టి, మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి వచ్చి కేజీ బంగారం ఇస్తామని చెప్తారు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు, దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరికి వస్తుంది, చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరు కలిసి ఇద్దరు కూడా పోజులు ఇస్తూ కూడా మేనిఫెస్టో అని చెప్పి కూడా మీ ఇంటికి పంపిస్తారు. కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తాడు, ఎవడు మాట మీద నిలబడతాడు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియచేస్తూ, మీ బిడ్డ మీ అందరి దగ్గర నుంచి కోరేది ఒకటే,
మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం మీరంతా కూడా మీ బిడ్డకు సైనికులుగా స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలి అని మీ బిడ్డ కోరుతా ఉన్నాడు చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తా ఉన్నాడు ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని అంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు మీ బిడ్డకు దేవుడు దయ ఉండాలి మీ చల్లని ఆశీస్సులు ఉండాలి ఉంటేనే మీ బిడ్డ ఈ వ్యవస్థను మార్చగలుగుతాడు ఈ విషయాలు చెబుతూ దేవుడు చల్లని దీవెనలు మీ ఆశీస్సులు ఎప్పుడు మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నా ఇక్కడ నా కళ్ళ ఎదుటనే నా కుడి వైపున అమరున్నాడు నా ఎడం వైపున భరత్ ఉన్నాడు ఇద్దరు నాకు తమ్ముళ్ళే భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి తోడుగా నిలబడండి అమర్ నాకు మరో తమ్ముడు నా గుండెల్లో పెట్టుకుంటాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికపై మీద నుంచి చెప్తా ఉన్నా కాసేపటి కిందట అమర్ మాట్లాడుతూ భరత్ కూడా ఈ పేపర్ ఇచ్చాడు ఇద్దరు కలిసి పేపర్ ఇచ్చారు అనకాపల్లికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజు రిపేర్లు డెవలప్మెంటు గోడౌన్ కన్స్ట్రక్షన్ దీనికోసం ఒక 5 కోట్ల డబ్బులు కావాలన్నాడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శారదారి నది మీద దానికి ఒక 3 కోట్లు కావాలన్నాడు అదే రకంగా రేబాకా అండ్ కొప్పాక రోడ్డుకు సంబంధించి వైడనింగ్ కోసం మరో 3 కోట్లు కావాలన్నాడు అదే రకంగా తుంపాల శివాలయం టు బొజ్జంకోడ తుంపాల దెబ్బపాలెం టు బలువాడ ఈ రోడ్ల కోసం మరో 4 కోట్లు కావాలని అడిగాడు అదే రకంగా జగనన్న కాలనీలో కశ్మీకోట దగ్గర ప్రొటెక్షన్ వాల్ కట్టడం కోసం ఇంకొక 6 కోట్లు కావాలని అడిగాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాను ఇక మంచి చేసే ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు 4వ విడత వైఎస్ఆర్సీ యూత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేయనున్నారు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు 26,98,931 మంది అక్క చెల్లెమ్మల వారి ఖాతాలోకి 5,60,49,00,000 రూపాయలు నేరుగా మనమంతా చూస్తూ ఉన్నాము బటన్లోకి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు వరుసగా 4వ ఏడాది అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో మహిళలందరికీ బాసటగా నిలుస్తున్నటువంటి మహిళా పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెక్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఫర్స్ అవార్డుని అందజేస్తూనే ఉన్నారు. ఇందులో అడప అరుణ, ఇమ్మడి అంబిక, వరలక్ష్మి ఓ, గంగా భవాని, మతి రూప, వీరందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పోర్ట్స్ అవార్డు అందజేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ చేయూత సుమారు 28 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు కుటుంబ స్థాయిలో మెరుగైన జీవనోపాధిని అందిపించుకునే విధంగా అవకాశాలను కల్పించడం, సంపద సృష్టి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుస్థిరమైనటువంటి జీవనోపాధిని కల్పించడమే లక్ష్యం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బన్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు శాలువా కప్పి ఘనంగా సత్కరిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మెమెంటో ఇచ్చి సత్కరిస్తున్నారు.
ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగె తపన నీదే జగన్ నీదే జగన్ చెట్టంత కొడుకు తల్లి తండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ ఎవడినైనా ఎదురించగలవు సీమాంధ్ర పేద కొరకు బ్రతుకులను కాల్చు విద్రోహులకు సరిపడదు ఎక్కడు నీకు అవ్యాంధ్ర కొరకు నవరత్నమాల తెచ్చావు ప్రేమతో రాజీ లేక పోరాడు నీతో ఉంటాము నమ్ము సామి సామి మా నమ్మకం నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది.